వెల్కమ్ టు తెనాలి డబుల్ హార్స్. నేను మీ విజయశాంతి. నిత్య దీపారాధన ఇంటికి వెలుగునిస్తుంది. తెనాలి డబుల్ హార్స్ ఇంట్లో వ్యక్తులందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాన్ని పెంచుతుంది. ఎపిసోడ్ ముందు ఒక మంచి మాట. కొన్ని సందర్భాల్లో బాధ పెట్టే నిజం కన్నా సంతోషపెట్టే అబద్ధమే మేలు. తెనాలి డబుల్ హార్స్ వాళ్ళు మినపగుళ్ళతో పాటు కందిపప్పు, పెసరపప్పు, సాయం మినపప్పు, పచ్చిశనగపప్పుని క్వాలిటీగా మార్కెట్లోకి అందించారు. మరి ఈ పప్పులతో ఎలాంటి డిష్ చేసి చూపిస్తారో తెలుసుకోవాలంటే మరి చెఫ్ శివ గారిని పిలవాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ వెల్కమ్ శివ గారు. ఎలా ఉన్నారు శివ గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ ఏ రెసిపీ చేసి చూపిస్తున్నారు? ఈరోజు మన తెనాలి డబుల్ హార్ట్స్ పచ్చెనగపప్పుతోటి కొబ్బరికాయ వేసి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. తెనాలి డబుల్ హార్ట్స్ పచ్చిశనగపప్పుతో కొబ్బరి పచ్చడి? వావ్, ఇంతవరకు టేస్ట్ చేసి చూడలేదండి. ఎలా చేయాలి, ఏంటి దీని ప్రాసెస్ మాకు చెప్తారా? దానికి ముందు కావాల్సిన పదార్థాలు చెప్తానండి. ముందుగా మనకి తెనాలి డబుల్ హార్ట్స్ పచ్చెనగపప్పు అండి. కొబ్బరి ముక్కలు, వెల్లుల్లిపాయ, చింతపండు, ధనియాలు, ఆయిలు, సాల్ట్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, బెల్లం అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పారు, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుంటానండి. పాన్ పెడదామండి. మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మనం పచ్చెనగపప్పు వేసుకుందాం ముందుగా. ఓకే, ఇది కొద్దిగా దోరగా వేగాలండి. మనకి స్మెల్ ఆటోమేటిక్గా వస్తుంటుంది చెప్తుంటే కదా, దోరగా వేగాలండి పచ్చెనగపప్పు. మామూలుగా జనరల్గా కొబ్బరి పచ్చళ్ళు మినపగుళ్ళు కలిపి చేయటం తెలుసు, కానీ పచ్చిశనగపప్పుతో ఎప్పుడు నేను చూడలేదండి. ఇది ఏంటంటే అండి, రైస్లోకి బాగుంటుంది, చట్నీ ఇడ్లీలోకి దోశలోకి కూడా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మనం పచ్చిమిర్చి అనేది వాడమండి, ఎండుమిర్చి వాడతామండి. ఓకే, ఎండుమిర్చి వాడతాం. అప్పుడు స్టోరేజ్ కూడా ఎక్కువ రోజులు, 2-3 రోజులు కూడా పాడవకుండా ఉంటుంది. ఇందులో చింతపండు వేస్తాం, బెల్లం వేస్తాం, ధనియాలు వేస్తాం, మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చడి కూడా. ఇంట్లో కొబ్బరి పచ్చిశనగపప్పు ఉంటే చాలు, చాలండి. చాలా ఈజీగా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈజీగా చేసుకునే రెసిపీ. చక్కగా పుల్ల పుల్లగా, కారంగా, అన్ని రకాలుగా ఉంటుంది. టైం కూడా సేవ్ అవుతుందండి. ఇది మామూలుగా చాలా సింపుల్ అండి. ఓకే, పచ్చెనగపప్పు మనకి ఎప్పుడైతే వేగిందో చట్నీ రెడీ అయిపోయినట్టండి మాక్సిమం. ఇది అంటే ఒక కొబ్బరి ఉండాలండి, మిగతా అన్ని ఇంట్లో ఉండేవే? ఇంట్లో ఉండేవండి మొత్తం అన్నీ కూడా. అంటే కొబ్బరి లేకపోయినా కూడా చేసుకోవచ్చా? కొబ్బరి లేకపోయినా కూడా చేసుకోవచ్చండి. కొబ్బరి మానేసి బెల్లం, ధనియాలు, మనం ఏ ఇంగ్రీడియంట్స్ అయితే అదే వేసుకొని చేసుకోవచ్చండి. ఓకే, కానీ కొబ్బరి వేయడం వల్ల కొద్దిగా ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. పచ్చిశనగపప్పుతో చాలా వెరైటీస్ చూసాము, మీరు చేసి చూపించారు. అవునండి, కానీ ఇలా పచ్చడి కూడా ఉంటుంది అనేది మీరు ఎలా అయినా చాలా జీనియర్ షివ గారు. అవునండి, ఆడియన్స్ కోసం రకరకాల డిషెస్ చేసి చూపిస్తున్నారు. మరి చూపించాలండి, మన తెనాలి డబుల్ హార్ మంచి పప్పులు తీసుకొచ్చారండి. ఆ రుచి జనాలకి ప్రోటీన్ అంటే ఏంటో తెలియదు, మసాలాల ఫుడ్ వేరు, పప్పులు తింటేనే ఆ ప్రోటీన్ అనేది తెలుస్తుందండి. అందుకోసమే ఇందులో చాలా రకాలు తీసుకొచ్చి వెరైటీ వెరైటీ డిష్లన్నీ చేసి చూపిస్తున్నారండి. ఆడియన్స్ కూడా మిస్ అవ్వకుండా మీరు ట్రై చేసి తినాలి. ఎంతో ఎంతో టేస్టీగా ఉంటున్నాయి. ఇప్పటి వరకు చేసిన డిషెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఓకే అండి, మనం చూసారు కదా గోల్డెన్ బ్రౌన్లో వేగిందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. స్మెల్ వస్తుంది. ఇందులో మనం కొద్దిగా ధనియాలు వేసుకుందాం అండి. ఓకే, కొద్దిగా జీలకర్ర అండి. ఇందులో మనం కొద్దిగా ఎండుమిర్చి వేసుకుందాం. మన కారం ఎక్కువ కావాలి ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ కావాలి తక్కువ వేసుకోవచ్చండి ఎండుమిర్చి. ఇడ్లీకి కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇడ్లీకి, దోశకి, వడకి అదిరిపోద్ది అండి చట్నీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కంటే కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ముక్కలు అనేది ఇందులో వేసుకుంటాను. దాంతోపాటు వెల్లుల్లిపాయలండి, ఒక 4 ఎల్లుల్లిపాయలు ఆకలి వేసుకుంటున్నాను. దాంతోపాటు చిన్న గోళీ అంతా చింతపండు అండి. ఓకే, నాకు తెలిసిన చాలామంది అడిగారండి, చాలా బాగుంటున్నాయి డిషెస్, చాలా బాగా చేస్తున్నారు, సింపుల్గా అనిపిస్తున్నాయి, టేస్టీగా ఉన్నాయి అని చెప్పేసి చాలామంది నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. అవునండి, దానికి మీకు థ్యాంక్స్ కూడా చెప్పమన్నారు ఆడియన్స్. థ్యాంక్స్ అని చెప్పండి నా తరపు నుంచి. ఇందులో మనం కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం అండి. మీ దగ్గర నేను ఒక టిప్ నేర్చుకున్న శివ గారు, చింతపండు జనరల్గా నానబెట్టి వేస్తారు కదా, మీరు చేసిన కొన్ని పచ్చళ్ళల్లో ఇలా డైరెక్ట్గా వేసారు, చాలా సింపుల్గా అనిపిస్తుంది. అనిపిస్తుంది, ఎందుకంటే అలా డైరెక్ట్గా వేయడం కూడా ఒక చిట్కా ఉందండి అక్కడ మీరు అన్నట్టే. అలా డైరెక్ట్గా వేయడం వల్ల పచ్చడి అనేది గమ్మును పాడవద్దండి. మనకు పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఆల్రెడీ. ఇప్పుడు చల్లారబెట్టాక మిక్సీ కొట్టండి. మిక్సీ కొట్టడం అండి.
స్టవ్ ఆపేస్తానండి. చూసారు కదా, తెనాలి డబుల్ హార్ట్ పచ్చనపప్పుతో కొబ్బరితో ఎండుమిర్చి చేసి గుమగుమలాడే పచ్చడి రెడీ చేశారండి. దీన్ని మిక్సీ జార్ ఆడి తాలింపు పెట్టి తీసుకొస్తానండి. కరెక్ట్గా 5 మినిట్స్లో చేశారు శివగారు. తెనాలి డబుల్ హార్ట్స్ వారి రిషిక నేతి బెల్లం సున్నుండలు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ అండ్ హెల్దీ. తెనాలి డబుల్ హార్ట్స్ పచ్చనపప్పు కొబ్బరి ఎండుమిర్చితో చేసిన పచ్చడి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా మీరు ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నా. చూసారు కదా, నా ముందైతే తెనాలి డబుల్ హార్ట్స్ పచ్చిశనగపప్పుతో చేసిన పచ్చిశనగపప్పు కొబ్బరి పచ్చడి రెడీగా ఉంది. మరి ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా. శివగారు అమోఘం, అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది నిజంగా అండి. మీరు అన్నట్టు ఇడ్లీలలో వాటిల్లో నేను ఉట్టిదే తింటాను, అలానే ఉంది సేమ్. చాలా బాగుందండి శివగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి డిష్ చేసి చూపించారు ఆడియన్స్కి, నాకు ఐఎమ్ సో హ్యాపీ. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, తెనాలి డబుల్ హార్ట్స్ పచ్చిశనగపప్పుతో చేసిన పచ్చిశనగపప్పు కొబ్బరి పచ్చడి నాకైతే సూపర్గా నచ్చిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటా. నేను మీ విజయశాంతి, టాటా.